తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీ. తల్లి భగవతి మెరుపు తీగవలే సూక్ష్మమై దీర్ఘమై సూర్యచంద్రాగ్ని రూపమై క్షణప్రభమైనదియు షట్చక్రములకు పైన సహస్రారమందు మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య కళను మహాత్ములు పరిపక్వచిత్తులు పరమాహ్లాదలహరిగా ధరింతురు. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా. తల్లి, ఓ భవుని రాణి, నేను నీ దాసుడను, నన్ను కటాక్షింపు అని ఉపాసకుడు ప్రార్థింపబోయి సగము పలుకులు చెప్పబోవునంతలో అతనికి ముకుంద బ్రహ్మేంద్రులు తమ కిరీటములచే నీరాజనము పెట్టిన నీ సాయుధ్య పదవి నొసంగుచున్నావు. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనస శరీరార్థం శంభో అపరమపి శంకే ఘృతమభూ యతేత త్వద్రూపం సకలమరుణాభంత్రినయనం కుచాభ్యమానం రం కుటిల శశి చూడాల మకుటం. ఓ జగన్మాత, నీవు మొదట శంభుని శరీర వామభాగమును గ్రహించి తనివి తీరని చిత్తముతో తక్కిన సగము కూడా గ్రహించితివని నేను శంకించుచున్నాను. ఏలనగా నీ శరీరం అంతయు ఉదయకాలమందరి బాలభానుని కాంతితో సాటివచ్చు కెంపు కాంతులతో నొప్పారుచు త్రినయనయు స్తనభారము చేత నించుక ముందుకు వంగినట్లు కనబడుచు వంపు తిరిగిన చంద్రఖండమును శిరోమణిగా గల కిరీటముతో సంపారుతూ విరాజిల్లుచున్నది. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమను గృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయో. ఓ భగవతి, సృష్టికర్తయగు బ్రహ్మ ఈ విశ్వమును సృజించును, విష్ణువు జగత్తును రక్షించును, రుద్రుడు విశ్వమును లయింపజేయును, మహేశ్వరుడు ఈ మువ్వురను తనలో లీనము గావించుకొని తాను సదాశివునందు లీనమగును. సదాశివుడు ఇదంతయు క్షణ వికాసము గల నీ కనుబొమల యొక్క ఆజ్ఞను పొంది ఈ నాలుగు తత్వములను అనుగ్రహించి వారిచే మరల యథావిధిగా ఈ బ్రహ్మాండ సృష్ట్యాది కార్యములు జరిపించుచున్నాడు. ఇది అంతయు నీ కనుబొమల కదలిక చేతనే కలుగుచున్నది కదా. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తదాహి త్వత్పాదోజ్జగన మణిపీఠస్య నికటే స్థితాహేతే శశ్వత్ ముకుళిత కరోత్తం సమకుట. ఓ శివుని రాణి, నీ చరణములకు గావించు పూజయే
నీ త్రిగుణమున జనించిన త్రిమూర్తులకు చేయు పూజ. వేరైనది పూజ కానేరదు, అది యుక్తమే. ఏలన నీ పాదములను సదా వహించుచున్న నవరత్న ఖచ్చిత పీఠమునకు సమీపమందు నీ కనకరత్న సింహాసనము చెంత చేరి కరములు మోడ్చి తమ శిరములందరి రత్నకిరీటములందు జోడించి మ్రొక్కుచు ఈ త్రిమూర్తులు సదా నీ ఆజ్ఞను వర్తించుచున్నారు కదా. భగవతి పాదపీఠ సేవ భగవతీ ప్రసాదం వల్లనే లభించుననే భావము. వీరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదోయాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసో. తల్లి, జగజ్జనని మహాప్రళయకాలమునందు బ్రహ్మ పంచత్వము పొందుచున్నాడు, హరి విరామమును గొందుచున్నాడు, యముడు నాశనమగుచున్నాడు, కుబేరుడు నిధనమగుచున్నాడు, చతుర్దశ మనువులు ఇంద్రులు కనుమూయుచున్నారు. కానీ ఓ పతివ్రత, ఈ సహస్ర దళములయందు కనపట్టుచున్న నీ భర్త సదాశివుడు స్వేచ్ఛగా విహరించుచున్నాడు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాజ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితం. ఓ భగవతి, ఆత్మార్పణ దృష్టితో నేను చేయు సల్లాపము నీ మంత్రజపముగను, నా హస్త విన్యాసమంతయు ముద్రారచనముగను, నా విచ్చలవిడి సంచారము ప్రదక్షిణముగను, నా భోజనాదులు ఆహుతిగను, నా పరుండుట ప్రణామముగను, సుఖకరమైన నా చేష్టా విలసితమంతయు నీకు సమగ్రమై సంతోషదాయకమైన పూజయగుగాక. అట్లు అగునట్లు నన్ను కరుణింపుము తల్లి. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపజ్జంతే విశ్వే విధిశతమఖాద్య దివిషదః కరాళం యత్క్షేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. తల్లి, బ్రహ్మ ఇంద్రుడు మొదలుగా గల సకల దేవతలను భయంకరమైన జరామృత్యువులను హరించు అమృతమును ఆస్వాదించియు ప్రళయకాలమున మరణించుచున్నారు. అతి భయంకరమై లోకములను దహించు కాలకూటమును మహావిషమును కబడించినట్టి నీ పతి శంభునకు మరణము సంభవించలేదు. అందుకు ముఖ్యమైన కారణము నీ చెవులందు భాసిల్లు రత్నతాటంకముల ప్రభావమే కదా. కిరీటం వైరించం పరిహరపురః కైటభభిదః కఠోరే కోటీరే స్కలసి జహిజం భారీ మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుద్ధానే తవ పరిజనోక్తిర్విజయతే. మాత, ఈ బ్రహ్మ విష్ణువు ఇంద్రులు మ్రొక్కుచుండగా
నీ భవనమును ప్రవేశించిన సదాశివుని ఎదుర్కొనుటకు నీవు అతిశీఘ్రముగా లేచి వెళ్ళునప్పుడు నీ పరిజనులకు స్త్రీలు, అమ్మా, నీ ముందు బ్రహ్మదేవుని కిరీటముంది, దానికి దూరముగా నడుము. ఓ తల్లి, ఇది కైటభాసురుని సంహరించిన విష్ణువు యొక్క కిరీటము, తొట్టుపడకము. అమ్మా, ఇది ఇంద్రుని కిరీటము, తొలగిపోము అను మాటలు సర్వోత్కర్షముతో రాజిల్లుచున్నవి. స్వదేహోద్భూతాభిః ఘృణిభిరణిమాజ్జాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. ఆది అంతములు లేని మాత, భక్తులచే సేవింపబడు దానవగు తల్లి, నీ దేహము నుండి పుట్టిన కాంతులచే అణిమాది అష్టసిద్ధులతో అంతటా చుట్టబడిన నిన్ను ఏ సాధకుడు ధ్యానించుచున్నాడో, త్రినయనుడు అని పేరుగల సదాశివుని యొక్క నిండు ఐశ్వర్యమును తృణీకరించు ఆ సాధకునికి మహాప్రళయకాలమందు జనించిన అగ్ని నీరాజనం గావించుచున్నది.